నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. భర్త సంపాదిస్తే దుబారా ఖర్చులు పెట్టేటువంటి భార్యలు చాలామంది ఉంటారని భర్తలు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అదే వచ్చింది. నాకు ఫన్నీగా అనిపించింది, అట్ ద సేమ్ టైం అది కూడా పాయింటే కదా. అంటే కాబట్టి అదొక్కటి మాత్రమే కనిపించిందా మీకు? కాదండి, భార్యల సంపాదన ఖర్చు పెట్టుకునే భర్తలు లేరు, ఉన్నారు, బోత్ సైడ్ ఉంటుంది. మరి దుబారా అనేది కేవలం మహిళలకే మీరు ఆపాదిస్తే? ఇప్పుడు కరెక్ట్గా ఆయన పెట్టిన కామెంటే నేను ఆపాదించాను. అదే సార్, ఏడంతమంది భార్యలు ఉన్నారండి బాధితులు, జీతం తీసుకెళ్లి భర్త చేతిలో పెట్టే బాధితులు ఉన్నారు. కట్నం పేరుతో వచ్చినటువంటి ఆస్తులన్నీ తీసుకెళ్లి భర్త చేతిలో పెడితే దుబారా ఖర్చులు పెట్టేస్తే రోడ్డు మీద నిలబడారు. అది ఇవ్వకపోతే గృహహింసలకి లోనైనాడు, ఇచ్చి లోనైనాడు, ఓ వందల లక్షల్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఏం చెప్తారండి? ఇది అడగండి బాగుంది. అంతేగాని మీరు పక్షపాతంగా తమలపాకుతో మీరు ఒకటి ఇస్తే తమలపు చెక్కతో నేను రెండు ఇస్తా, అయితే ఎక్కడ తగ్గే పని. అందుకే మీరు ప్రతిసారి మహిళను టార్గెట్ చేస్తే ఎలాగా? మొన్న మా తమ్ముడు కూడా కామెంట్ పెట్టాడు, ఏంటంటే ఎంత మహిళా పక్షపాతమా, పురుషులకు కూడా కష్టాలు ఉంటాయి అనేసి. సో నేనేమంటాను అనంటే లేవని నేను అనట్లేదు, బట్ ఎక్కువ శాతం ఏది ఉందో దాన్ని మాత్రమే తీసుకుని రిప్రజెంటేట్ చేయడానికి మనం ఫస్ట్ ఆసక్తి అనేది చూపిస్తాం. ఎందుకంటే ఇంట్లో బలహీనంగా ఉన్న బిడ్డ మీద తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. మిగిలింది ఉండదా అనంటే ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళు బలహీన పడ్డప్పుడు ఉంటుంది. అంతేగాని ఎవర్ గ్రీన్ అట్లా ఉండకూడదా? సరే, పాయింట్కి వస్తే మీరన్నట్టు దుబారా ఖర్చు కరెక్టే, బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ అనమాట. భార్య ఖర్చు పెడితే ఏంటి, భర్త ఖర్చు పెడితే ఏంటి, ఎవరు ఖర్చు పెట్టినా కాపురము కూలిపోవడం ఖాయం. అవును, నిట్ట నిలువుగా మీరు అన్నట్టు చాలామంది ఉమెన్ని, ఫస్ట్ ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇచ్చారు కాదు, ఫస్ట్ ప్రయారిటీ అది. నిజంగానే దుబారా ఖర్చులు ఎట్లా అంటే, అసలు వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనడానికి నేను చాలా వరకు గమనించానండి. అంటే నేను కూడా ఉమెన్నే కాబట్టి కొన్ని లక్షణాలు నాకు కూడా ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతాను, ఎందుకంటే వాస్తవం నేను ఎప్పుడూ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, నాకు మొదట్లో కూడా ఏంటి అనంటే, ఎందుకు స్త్రీలు దుబారాగా ఖర్చు పెడతారు అనంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే, పక్క వాళ్ళకంటే మేము ఎక్కువ, నేను ఎక్కువగా కనపడాలి, నా ఫ్యామిలీ ఎక్కువ కనపడాలి, నా భర్త హోదా ఎక్కువ కనపడాలి, నాది పై చేయి ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో స్టార్ట్ అవుతుంది. అది అంటే ఏంటి, పక్క వాళ్ళకంటే నేను ఎక్కువ ఉండాలి అనేటటువంటి ఆలోచన ఒక్క ఉమెన్లోనే ఉంటుందని అనుకోమాకండి, మెన్లో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మెన్లో ఉన్నదానికి ఉమెన్లో ఉన్నదానికి తేడా ఏంటి అనంటే, ఉమెన్ ఖర్చు పెట్టిన ఖర్చు చక్కగా బాహాటంగా బయటికి కనిపించేస్తుందబ్బా. పట్టు చీరల నగల, లేకపోతే కాస్ట్లీ వస్తువుల, ఇంటి నిండా పరవడమా, లేకపోతే కాస్ట్లీగా తిరగడమా, బాహాటంగా పిచ్చిమొహానికి తెలీదు ఎట్లా నర్మగర్భంగా దాన్ని ఖర్చు చేయాలా అనేది. సో అది తెలిసిపోతుంది కాబట్టి ఉమెన్ దుబారా అనేది ఒక ప్రింట్ వేసేస్తారు, బట్ అది తప్పు. మగవాళ్ళు విమర్శించారని నేను కాస్త డిఫెండ్ చేస్తానేమో కానీ, బట్ అధిక ఖర్చులు, దుబారా ఖర్చులు అనే ఎప్పటికైనా జీవితానికి అనర్థమే. ఎందుకు అనంటే, ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, ఎంతో కష్టపడితే కానీ, జీవితంలో కొన్ని సంతోషాలని పణంగా పెడితే కానీ మనం సంపాదన అనేది ఇంటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. హస్బెండ్ అయినా మార్నింగ్ పోతాడు, సాయంత్రం వస్తాడు, పాపం మనం అనుకుంటాం ఇంటి దగ్గర ఇంట్లో భార్యకి ఏమి ఇవ్వట్లేదనో, ఖర్చులు ఇవ్వట్లేదనో, అంటే ఇచ్చే కష్టపడేటటువంటి ఆ యొక్క భర్తని యొక్క కష్టాన్ని కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత భార్యకు ఉంది కదా. అతన్ని ఎక్కడ గుర్తిస్తుంది, ఆ గౌరవం ఎక్కడ ఇస్తుంది భార్య అనంటే, అతని సంపాదనని జాగ్రత్త చేయటంలో భార్య భర్త మీద చూపించేటటువంటి ప్రేమ కనిపిస్తుంది. ఇది సింగిల్ లైన్లో చెప్పుకోవాలంటే, దుబారా ఖర్చు అంటే అతని కష్టానికి నువ్వు విలువ ఇవ్వడం లేదు, డబ్బుకి కాదు. డబ్బు ఎంత సంపాదించినా వస్తుంది సార్, మనకి ఎంత సంపాదించాలనుకున్న కొద్దీ వస్తుంది సార్, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టడము అనేది, నువ్వు దాన్ని పొదుపు చేయడము అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, నీ భర్త కష్టానికి నువ్వు ఇచ్చేటటువంటి విలువ గౌరవం, అది ఒక్కటే. దానివల్ల ఏమవుతుంది అనంటే, ఈరోజు అతనికి సహనం ఉన్నంత వరకు ఓర్చుకుంటాడండి, సహనం తీరిపోయిన తర్వాత నీకు ఇవ్వడం మానేసో, ఇంట్లో గొడవలు పెట్టుకునో, చివరికి ఈ దుబారా ఖర్చులు డైవర్స్ వరకు వెళ్తాయి. ఈ దుబారా ఖర్చులు ఆత్మహత్యలకి దారితీసినటువంటి క్షణాలు ఉన్నాయి. ఈ దుబారా ఖర్చులతోటి ఇప్పుడు
సంతోషంగా వీళ్ళు ఖరీదైనటువంటి వస్తువులు కొన్నా కూడా ఆ ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని గుర్తించినటువంటి హస్బెండు వీళ్ళిద్దరి మధ్య వచ్చేటటువంటి మనస్పర్ధల కారణంగా ఈమె చాలా బాహాటంగా కొనుక్కున్న చీర కట్టుకుని ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మనస్తత్వం అంతా అతను తిట్టిన దాంట్లో అవమానంతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఇంట్లో నువ్వు కొన్న ఖరీదైనటువంటి వస్తువుల్ని నువ్వు ఎంజాయ్గా ఆనందంగా దాన్ని అనుభవించేటటువంటి ఆస్కారము ఉండదు. అటువంటి అలా లేనప్పుడు ఆనందం లేనటువంటి వస్తువుల్ని నువ్వు డబ్బు ఖర్చు చేసి ఎందుకు కొంటున్నావు? కొని ఏం చేస్తున్నావు? అదేదో వస్తు ప్రదర్శనశాలలాగా నీ ఒంటి మీద కానివ్వండి, నగలు కానివ్వండి, చీరలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఇంట్లో ఒక ప్రదర్శన వస్తువుల కింద మిగిలిపోతాయి తప్ప వాటిల్ని ఉపయోగపడేటటువంటి వస్తువులు వినియోగ వస్తువుల కింద మనకి మారినాయా? సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుందా? కాబట్టి ఏంటంటే ఒక ఖర్చు చేసేటప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండాలి. చాలామందిని చూశాను కదా, చాలామంది ఉండే గొడవ ఏంటి అనంటే పక్కింట్లో కనుక పుట్టినరోజు జరుగుతుంది అనంటే అందరికంటే కొత్త చీరలు కొనుక్కెళ్ళాలంటే పక్కింటి పుట్టినరోజుకి వాళ్ళ చీరలు కొనుక్కునే రోజులు వచ్చేసాయి. అదేమంటే అన్ని చీరలు ఉన్నాయి కదా అని పాప ఒక క్వశ్చన్ వేసాడు అనుకోండి హస్బెండ్, అది ఆల్రెడీ కట్టేశాను అంటే కట్టిన చీర మళ్ళీ కట్టుకొని వెళ్తే హోదా అనేది తగ్గిపోతుంది అనేటటువంటి ఆలోచనల్లో అనేకంటే అమాయకత్వంలో వీళ్ళున్నారు. వీళ్ళు పక్క వాళ్ళకి భేషజాలు చూపించుకునేటటువంటి ప్రక్రియలో ఆ జర్నీలో వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని, వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అంటే కుటుంబ పరిస్థితిని కూడా నిజంగా చెప్తున్నాను కదా నష్టాల్లోకి నెట్టేసుకుంటున్నారు, ప్రమాదాల్లోకి నెట్టేసుకుంటున్నారు. చూడండి, మన జీవితం ప్రదర్శన కాదండి, నిదర్శనం. ఎక్కడ నిదర్శనం? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే నీకేది వచ్చినా కూడా నీ భర్త నీకు జీవితాంతము ప్రేమగా చూసుకుంటూ నీకు ఏ లోటు రాకుండా చూసుకోవడం అనే నిదర్శనం కావాలి తప్ప, నీ భర్త మీ భార్యాభర్తలు రోజు ఒక బెడ్రూమ్లో కొట్టుకుని, హాల్లో కొట్టుకుని, వీధిలో మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుని ఇంటి నిండా వస్తువులు పెట్టుకున్నారనుకోండి, అది ప్రదర్శనశాల అవుతుందా? లేకపోతే ఇంకేదంటే కుటుంబము ఆ యొక్క గృహం అవుతుందా? గృహమే కదా స్వర్గసీమ అన్నారు మన పెద్దోళ్ళు. స్వర్గం అంటే ఏంటండి? అంటే ఏంటి, ఖరీదైన వస్తువులు పెట్టుకుంటేనా, ఏసీలు పెట్టుకుంటేనా? ఏసీ ఉండాలి సమ్మర్లో, అది ఆ వేడిని తగ్గించుకోవడానికి అంటే ఏంటి, అది అవసరం. అర్థమైందా? ఆ ఏసీ ఎంతవరకు ఉండాలండి? ఇప్పుడు మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ యొక్క స్థాయి ఆ బ్రాండెడ్ని కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకోవాలి. 10 మందికి చూపించాలి కదా అని చెప్పి మీ ఆయన జీతం 15,000 అయితే నువ్వు 100,000 రూపాయలు ఏసీ తీసుకొచ్చి ఈఎంఐల ప్రకారం తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టావు అనంటే ఆ ఈఎంఐలు కట్టలేక వీడు జీవితంలో ప్రతిరోజు సస్తానే ఉంటాడు, ప్రతిరోజు నీకు శాపనార్థాలు పెడతానే ఉంటాడు. ఆ శాపనార్థాలు ఇంకొక రూపంలో నీ ఇంట్లో నెగిటివ్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రెస్టేజెస్ కోసము, లేకపోతే ప్రదర్శనల కోసము ఈ ఖర్చు పెట్టేటటువంటి దాన్ని దుబారా ఖర్చు అంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకసారి కొన్న వస్తువుని మీరు రెండోసారి వాడరు అనంటే మీ మనస్తత్వం ఏంటి ఒకసారి చెప్పండి. రేపొద్దున మీరు ఏదైతే మీరు ఇస్తూ ఉంటారో మీ కుటుంబ సభ్యులకు కానీ, ఈ యొక్క లోకానికి కానీ, ఈ విశ్వానికి కానీ, మీ యాటిట్యూడ్ ఏ యాటిట్యూడ్ అయితే ఇస్తారో అదే యాటిట్యూడ్ మీకు వస్తుంది. రేపొద్దున మిమ్మల్ని వాడకుండా పోయేటటువంటి లక్షణాలు మీ కుటుంబ సభ్యులకు వచ్చేస్తాయి. మనకి ఉన్నటువంటి వస్తువులు, మనకు ఉన్నటువంటి ఆస్తి మనం చెప్పొద్దు, వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పాలి. ఎలా చెప్పాలి అనంటే, మనల్ని చూసినటువంటి వాడు ఇంకొకడు మన గురించి తక్కువ అంచనా వేస్తే మన స్నేహితుడో మన బంధువో లేకపోతే మన పక్కింటాడో ఒకటే చెప్పాలి, ఆయన ఏమనుకుంటున్నావురా, ఆయన ఆస్తులు ఏమనుకుంటున్నావు, ఆయన ఏ కారులో తిరుగుతాడు అనుకుంటున్నావు, దేంట్లో అట్లా అనుకుంటున్నావు, అయినా ఎంత సాదాసీదాగా ఉన్నాడు అనంటే, ఎంత మంచి వ్యక్తి చూడు, డౌన్ టు అర్త్ ఉన్నాడు అనంటే, అప్పుడు థర్డ్ పర్సన్ ఎవరైతే మన ఆస్తిపాస్తుల గురించి, మనం మెయింటైన్ చేసే లైఫ్ గురించి చెప్తాడో అప్పుడు మన యొక్క గౌరవము 100 రెట్లు పెరుగుతుందండి వాడి మనసులో. అది ఇంకా చెక్కు చెదరదు. రేపొద్దున మనం కింద పడిపోయినా కూడా వాడు అంటాడు, ఒకప్పుడు అలా బతికాడు సార్ ఆయన. అంటే కింద పడినా కూడా వీడి వంతు సహాయం ఏం చేద్దామా అని ఆలోచిస్తాడు పక్క ఉన్నవాడు. అంతేగాని ఈ డాంబికాలు ప్రదర్శించే వాళ్ళకి ఏం చదువుతుందంటే, ఈడెప్పుడు పడతాడా చూద్దామని ఉంటుంది. అది తేడా. దుబారా ఖర్చులకి మనము అవసరానికి ఖర్చు పెట్టే వాటికి, కొనేటటువంటి వస్తువులకి పెట్టేటటువంటి ఖర్చులకి ఉన్నటువంటి తేడా అది. మనకి ఎప్పుడైనా సరే డబ్బు అనేది మనము అవసరానికి ఉపయోగపడాలి. ఏ రోజు డబ్బు ఉన్న డబ్బంతా మనం ఖర్చు పెట్టేసుకుంటాం, డబ్బు మనల్ని కాపాడేటటువంటి ఒక
దానేం అనాలి చెప్పాలి అని అంటే బ్రీత్ అండి అది మనకి. దాన్ని ఉన్నప్పుడంతా ఖర్చు పెట్టేసుకుని దానికి విలువ ఇవ్వకుండా, విలువ లేనటువంటి వాటిల మీద, అవసరం లేనటువంటి వాటిల మీద డబ్బుకు విలువ ఇవ్వకుండా ఖర్చు పెడితే మనకు అవసరమైన రోజున అది మన దగ్గర నిలవదు. ఎందుకంటే మన అవసరాలేంటో మనం గుర్తించకుండా దాన్ని దుబారా చేశాం కాబట్టి అది అలిగి వెళ్ళిపోతుందండి. అదొక్కటి గుర్తుకుంచి పెట్టుకోండి అమ్మా. మీరు ఎప్పుడైనా సరే బొక్క బోర్లా ఎందుకు పడతారో, అప్పుల పాలు ఎందుకు అవుతారు అని అంటే ఇదే కారణం నాగేష్ గారు. డబ్బు అలిగి వెళ్ళిపోతుంది. డబ్బు ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు మన ఇంటికి వచ్చాడు సార్, సితార్ వాయించి ఆయన వచ్చాడు. ఆయనకి ఏమి ఇవ్వాలి? సితార ఇచ్చి వాయించమనాలి. అంతేగాని మనము పియానో పెట్టుకునో లేకపోతే గిటార్ పెట్టుకునో డింగ్ 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 అని వాయించేసి మనం చప్పట్లు కొట్టేసేసుకున్నాం అనుకోండి, ఆయన అలిగి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా అలిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం చేస్తాం మనము? ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా సితార ప్రియులు వస్తారు మన దగ్గరికి, అవునా? వాళ్ళందరూ శాపనార్థాలు పెట్టిపోతారు మనకి. ఆ తర్వాత మనం ఆయన అనుమానాలు పెట్టి పిలిచినా కూడా రాడు. ఎందుకంటే నా విలువ ఏంటి, నా విద్య ఏంటి, మీరు నా అవసరం ఏంటి గుర్తించకుండా మీరు వచ్చారు కాబట్టి దయచేసి ఇలాంటి చోట్లకి నేను రాను అంటారు. అలాగే ధనం కూడా అంతే సార్. దాని విలువను గుర్తించి అది దేనికి ఉపయోగపడుతుంది, ఆ డబ్బు మన ఇంటికి వస్తుంది అని అంటే కొన్ని అవసరాలు మన కోసం ఆతృతగా ఎదురు చూస్తాయి. అవసరాలు, వాటి కోసం ఖర్చు పెట్టాలి, మిగిలిన డబ్బును గౌరవించాలి. వచ్చినటువంటి డబ్బుని కొంత లోక కళ్యాణం కోసం కూడా మనం ఖర్చు పెట్టి ఎప్పుడైతే మనం ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు వస్తూ ఉంటుంది, కానీ ఖర్చు పెడుతూ ఉంటే వెళ్ళిపోతుంది. నేను డోర్లు దేనికి ఓపెన్ చేశారు? మీరు వెళ్ళిపోవడానికి ఓపెన్ చేశారు, అది పోతా ఉంటుంది. వచ్చేది ఎక్కడ పెట్టారు మీరు? కాబట్టి దయచేసి దుబారాకి అవసరానికి తేడా తెలుసుకోండి. మనకి అవసరమైన ఉపయోగపడే వాటి మీద ఖర్చు పెట్టేటటువంటి ధనము ఎప్పుడు కూడా మనల్ని ఇన్వైట్ చేస్తుంది, మనకి వెల్కమ్ చెప్తుంది. దుబారాగా అవసరం లేనటువంటి వాటికి డాంబికాల కోసమో బాహాటాల కోసమో మనం ఖర్చు పెట్టాము అని అంటే అది అటు నుంచి అటే పోతుంది. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.